ఈరోజే శుక్రవారం, అలానే ఈరోజు చాలా శక్తివంతమైన అమావాస్య కూడా. ఈ అమావాస్యనే మౌని అమావాస్య అని లేదా చొల్లంగి అమావాస్య అని పిలుస్తూ ఉంటారు. ఈరోజు సాయంత్రం ఎవరైతే మీ ఇంటి యొక్క సింహద్వారం దగ్గర 6:30 నుండి 7 గంటల లోపు ఇది చల్లుతారో, మీ ఇంట్లోకి 4 వైపుల నుండి డబ్బు వస్తూనే ఉంటుంది. డబ్బుకి ఎలాంటి లోటు అనేది ఉండదు. ఈరోజు శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు, అలానే అమావాస్య కూడా. ఈరోజు అమావాస్య రోజు లక్ష్మీదేవి రాత్రి 12 గంటల సమయంలో అమ్మవారు భూలోక సంచారణ చేస్తారు అని పండితులు వివరిస్తున్నారు. కాబట్టి ఈరోజు సాయంకాలాన మీ ఇంటి సింహద్వారం దగ్గర ఇది చల్లటం వల్ల ఇంట్లోకి డబ్బు ఖచ్చితంగా వస్తుంది. ఇంట్లో ఉన్న చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి. సహజంగా లక్ష్మీదేవి ఎన్ని పూజలు చేసినా మా ఇంట్లోకి రావట్లేదు, మేము ఎన్ని పూజలు చేసినా ఫలించట్లేదు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వారికి ఈరోజు చేసే పూజ అనేది వారిపై ఉన్న దరిద్రం, వారి ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి అన్నీ తొలగిపోయి మీరు చేసే ప్రతి పూజకి లక్ష్మీదేవి కటాక్షం తొందరగా కలుగుతుంది. మనం శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఎంతగానో పూజిస్తూ ఉంటాము. లక్ష్మీదేవిని పూజించడం వల్ల అమ్మవారు మన ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తారు అని మన నమ్మకం. అయితే ఎవరైతే ఈరోజు ఇంటి యొక్క సింహద్వారం దగ్గర ఇది చల్లుతారో, అలాంటి వారికి లక్ష్మీదేవి కటాక్షం ఎల్లవేళలా ఉంటుంది. దరిద్రదేవి అలానే లక్ష్మీదేవి ఇద్దరు అక్కా చెల్లెళ్ళే అయినప్పటికీ ఇద్దరు ఎప్పుడూ కూడా కలిసి ఒకే చోటు జీవించలేరు. కాబట్టి ముందుగా మనం జ్యేష్ఠాదేవిని బయటికి పంపిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. మరి ఆ జ్యేష్ఠాదేవిని బయటికి పంపించి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి అంటే ఈరోజు సాయంకాలం 6:30 నుండి 7 గంటల లోపు మీ గుమ్మంపై ఇది చల్లండి. సహజంగా మన ఇంట్లోకి చెడు రావాలి అన్నా మంచి రావాలి అన్నా సింహద్వారం నుండే వస్తుంది. సింహద్వారం అనేది వాస్తుశాస్త్రం ప్రకారం చాలా గొప్పది, వాస్తుశాస్త్రం ప్రకారం చాలా ప్రాముఖ్యతను పొంది ఉన్నది. అలానే వాస్తుశాస్త్రంలో సింహద్వారాన్ని 16 భాగాలుగా విభజించారు. అందులో చాలా రకాలుగా ఉంటాయి. ఒక్కొక్కరి పేరుని బట్టి, జన్మనామాన్ని బట్టి కూడా వాస్తు నిపుణులు వారి యొక్క సింహద్వారాన్ని నిర్మిస్తూ ఉంటారు. అయితే సింహద్వారానికి దృష్టి బాగా తగులుతుంది, అందుకే ఆ దృష్టిని తొలగించుకోవడానికి గృహప్రవేశం రోజు కానీ లేదా అమావాస్య పౌర్ణమి రోజుల్లో కానీ ఇంటి సింహద్వారానికి నిమ్మకాయలు, జీడిగింజలు, బూడిద గుమ్మడికాయ, మిరపకాయలు వంటివి కడుతూ ఉంటారు. మేకు, గుర్రపు నాడ వంటివి కట్టడం వల్ల ఇంటికి తగిలిన దృష్టిదోషాలు తొలగిపోవటమే కాదు, శనీశ్వరుని చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి. నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు. అలాంటి నరదృష్టి మన ఇంటికి పడితే గనక మనం ఏ పని చేసినా అందులో సక్సెస్ అనేది ఉండదు, ఇంట్లో రూపాయి కూడా నిలవదు, డబ్బు గాలిలాగా ఎగిరిపోతూనే ఉంటుంది, ఇలా వస్తుంది అలా ఖర్చవుతుంది, నీటిలాగా ఖర్చైపోతూ ఉంటుంది. ఖర్చు పెట్టే సమయంలో మనకు అర్థం కాదు మనం ఎందుకు ఖర్చు చేస్తున్నామని. డబ్బు పూర్తిగా ఖర్చైపోయాక ఇది అవసరం కాదు, అత్యవసరానికి ఖర్చు పెట్టవలసిన డబ్బు అని గుర్తొస్తుంది. కానీ అత్యవసరానికి మాత్రం చేతిలో చిల్లిగవ్వ ఉండదు. ఇక అలా అత్యవసరానికి అప్పులు చేయవలసి వస్తుంది. ఇక ఆ అప్పుని తీర్చడానికి నానా కష్టాలు పడవలసి వస్తుంది. ఎంత కష్టపడినప్పటికీ ఇంట్లోకి సరిపోదు, మళ్ళీ పైగా అప్పు చేయవలసి వస్తుంది తప్ప అప్పు తీర్చే మార్గాలు ఏమీ కనపడవు. ఇలా మీ ఇంట్లో కూడా కష్టాలు ఉంటే, పిల్లలు చెప్పిన మాట వినకపోయినా, పితృదోషాలు తగిలినా, లేదా ఇతర ఏ సమస్యలు అయినా, ధనపరంగా సమస్యలు అయినా, మీ యొక్క దాంపత్య జీవితంలో సమస్యలు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా ఈరోజు ఈ పరిహారం చేస్తే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా మీ ఇంట్లో ఉండే పెద్దవారికి కానీ మీకు కానీ ఆరోగ్య సమస్యలు ఉంటే గనక ఈరోజు గుప్పెడు దొడ్డుప్పుని తీసుకోండి. ఏదైనా మట్టి పాత్రను కానీ గాజు పాత్రను కానీ తీసుకోండి. అందులో దొడ్డుప్పుని వేసి ఆ ఉప్పుని వారి యొక్క మంచం కింద పెట్టండి. ఎవరైతే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో వారి మంచం కింద ఈ ఉప్పు బౌల్ని పెట్టండి.
అలా పెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఉప్పుని ఆవుకి తినిపించటం కానీ, లేదా పారే నీటిలో వేయటం కానీ, లేదా ఏదైనా చెట్టు మొదట్లో పొయ్యటం కానీ చేయాలి. ఇలా చేస్తే వారి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది. అలానే తమ యొక్క దాంపత్య జీవితంలో పదే పదే గొడవలు వస్తే, తమ దాంపత్య జీవితంలో అన్యోన్యత లేకపోతే గనక ఈరోజు ఒక మట్టి లేదా గాజు పాత్రను తీసుకోండి. అందులో దొడ్డుప్పుని పొయ్యండి. ఆ దొడ్డుప్పుని మీ యొక్క మంచం కింద బెడ్రూమ్లో పెట్టుకోండి. దానిని మరుసటి రోజు ఉదయాన్నే ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పొయ్యండి. అలానే ఒక గాజు గ్లాసును తీసుకొని అందులో దొడ్డుప్పుని పోసి నీటిని కూడా పొయ్యాలి. ఆ నీటిలో ఒక రూపాయి కాయన్ని వేయాలి. అలా వేసేసి దానిని మీ తల పైభాగంలో వచ్చే విధంగా పెట్టుకోవాలి. అలా పెట్టుకొని నిద్రించి మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో పోసి అందులో ఉన్న రూపాయి కాయన్ని ఎవరికైనా గుడిలో ఉండేవారికి దానంగా ఇవ్వండి. ఇలా ఇస్తే మీ యొక్క దాంపత్య జీవితంలో గొడవలే కాదు, మీ మధ్య ప్రేమ పెరుగుతుంది, గొడవలు తగ్గుతాయి, ఆర్థిక సమస్యలు కూడా మీకు తగ్గిపోతాయి. ఇక డబ్బు వస్తూనే ఉంటుంది. డబ్బు సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. మీ ఇంట్లో కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఇక అదేవిధంగా మరి ఈరోజు సాయంకాలాన ఇంటి సింహద్వారం దగ్గర ఏది చల్లాలో తెలుసుకుందాం. అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే సింహద్వారాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సింహద్వారానికి ఉన్న తలుపులను శుభ్రం చేసుకోవాలి. సింహద్వారం బయటవైపున సాయంకాలాన కడిగి ముగ్గులు పెట్టాలి. గడపను కూడా సాయంకాలం కడిగి పసుపు కుంకుమతో అలంకరించాలి. గడప పైన ఎర్రని పుష్పాలు అక్షంతలు వేయాలి. అయోధ్య అక్షంతలు ఉన్నాయి కదా, అందరి ఇళ్లలో ఆ అక్షంతలు వేయండి. అలా వేసేసి సింహద్వారానికి ఇరువైపులా పద్మం ముగ్గును వేసి అందులో రెండు దీపాలను వెలిగించండి. అంటే ఇరువైపులా ఎడమవైపు ఒక దీపం, కుడివైపు ఒక దీపాన్ని వెలిగించండి. అలా దీపాన్ని వెలిగించేసి మీ ఇంటి సింహద్వారానికి ధూపం చూపించండి. అలా ధూపం చూపించాక మీ యొక్క సింహద్వారం లోపల వైపు ఎడమవైపు ఒక రాగి చెంబు తీసుకొని అందులో ఒక ఎర్రని పుష్పాన్ని వేసి నీటిని పోసి అందులో ఒక రూపాయి కాయన్ని వేసి అష్టదల పద్మం ముగ్గుని వేసి ఆ ముగ్గులో ఈ చెంబుని పెట్టాలి. ఇలా ఈరోజు సాయంకాలాన పెడితే గనక లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది. మీ ఇంట్లో ఉండే డబ్బుపై ఉండే చెడు శక్తి, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. డబ్బు ఆకర్షణీయం అవుతుంది. నాలుగు వైపుల నుండి ఏదో ఒక రూపంలో డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకుంటాయి. సిరుల తల్లి ఇంట్లో ఉండగా ఇక ఇల్లంతా సిరుల వర్షం కురుస్తుంది కదా, ఆ విధంగా ఈరోజు లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే తప్పకుండా ఇది చల్లండి. ఇంతకీ గుమ్మం దగ్గర ఏది చల్లాలి అంటే ముందుగా ఒక రాగి చెంబుని తీసుకోండి. రాగి చెంబైనా గ్లాస్ అయినా పర్వాలేదు. అందులో కొన్ని పాలను పొయ్యండి. అందులోనే చిటికెడు పచ్చ కర్పూరం, చిటికెడు పసుపు కుంకుమ వేయండి. అలా వేసేసి దానిని బాగా కలపండి. పచ్చ కర్పూరం, పసుపు కుంకుమ పాలు ఇవన్నీ లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. వీటిని మీ యొక్క సింహద్వారం పైన చల్లి మిగిలిన నీటిని మీ ఇంట్లో గోడలపైన చల్లండి. ఇలా చల్లడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. అంతేకాదు ఇంట్లో ఉన్న చెడు శక్తులు బయటికి వెళ్ళిపోతాయి. అలానే ఈరోజు ఉత్తరం వైపున తమలపాకుపై ఒక్క దీపాన్ని వెలిగించండి. లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది. తెలుసుకున్నారు కదా ఈరోజు అమావాస్య. అలానే శుక్రవారం సాయంత్రం 6:30 నుండి 7 గంటల లోపు గుమ్మంపై ఏది చల్లాలో అని. వీడియో నచ్చితే లైక్ చేయండి.